నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి 100 రోజులు ప్రభుత్వం అందించిన సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షోభంలోనూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని పేర్కొన్నారు. సోమశిల జలాశయం అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమలానాయక్, ఎంపీడీఓ అప్పాజీ, టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, నరేష్ నాయుడు, బాణ శ్రీనివాసులు రెడ్డి, మహిళా నాయకురాలు మంజులా నాయుడు, షేక్ బాబు, విజయకృష్ణారెడ్డి, దయాకర్ గౌడ్, జనసేన నాయకులు బాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక అనుభవజ్ఞుడైనటువంటి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటిని కూడా అధిగమించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ రాష్ట్రం వచ్చేసి అప్పుల్లో తేలియాడుతుంది. మనకి ఆస్తుల కంటే కూడా అప్పులు ఏర్పడితే ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితిని వెంటాడుతూ ఉంది. చూసుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే ముందుకొచ్చి 3,000 నుంచి 4,000 పెంచి ఇంకా అదనంగా ఆ 2 మంత్స్ కూడా కలిపి 7,000 రూపాయలు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం ఆ 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇప్పుడు 15వ తేదీ 20వ తేదీ ఉద్యోగం జీతాల కోసం బతికేవారు ఎక్కువ మంది పరిస్థితి. దాన్ని కూడా అధిగమించి ఈరోజు 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది ర్యాంక్ టైటరింగ్ యాక్ట్. ఈ ర్యాంక్ టైటరింగ్ యాక్ట్ లో మనకు పూర్వీకం నుంచి ప్రాపర్టీస్ కూడా మా బొమ్మేసుకుంటాము, మేమేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి అన్నట్టుగా చేసినటువంటి గవర్నమెంట్ నుండి మనల్ని ఈరోజు ప్రత్యేకించి రైతుల్ని కాపాడినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. అదే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ అంటే మనకి సబ్సిడీతో 5 రూపాయలకి భోజనం పెట్టే వస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కు పోయినప్పుడు మనం భోజనం చేసేదానికి కూడా డబ్బు లేకపోతే కూడా 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం కూడా 5 రూపాయలకి, అది కూడా అక్షయ ఫౌండేషన్ ఇస్కాన్ హౌస్ బ్యాంకు ఇస్కాన్ హౌస్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టేదానికి బాగా అది ఫేమస్. అటువంటి వాళ్ళ ద్వారా మనకి ఈరోజు భోజనం వసతి కల్పించినటువంటి ముఖ్యమంత్రి బాగా చంద్రబాబు నాయుడు. శాసనసభ్యుడిగా మనకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు ఆనవ రామనాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసింది. 9, 14 ఇక్కడ శాసనసభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి ఆనవ రామనాయుడు గారు. ఆ రోజు దాదాపుగా జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జిల్లాతో పాటు మన ఆత్మూరు నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రత్యేకించి నీటి యాజమాన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామనాయుడు గారు. ఆయన సారథ్యంలో ఈ పాపపురు ప్రాంతము మంచిగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ప్రత్యేక రామనాయుడు గారు ఈ శాసనసభకు ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకొని ఆ సోమశివ జలాశయానికి ఏమేమి కావాలని చెప్పి అవన్నీ కూడా చేస్తా ఉన్న పరిస్థితి వస్తా ఉన్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.